క్లోరోఫామ్ మత్తుమందుని కనిపెట్టి వైద్య రంగానికి ఎంతో మేలు చేసినటువంటి జేమ్స్ సింప్సన్ని కొంతమంది ఇలా అడిగారు, మీరు ఎలాగా ఈ యొక్క మత్తుమందుని కనిపెట్టగలిగారు, ఎలాగ మీకు ఈ ఆలోచన వచ్చింది అని అడిగినప్పుడు జేమ్స్ సింప్సన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి నేను బైబిల్ చదువుతుండగా నేను గమనించింది ఏంటంటే, దేవుడు అనేటువంటి యెహోవా ఆదాంకి గాఢ నిద్ర కలుగుచేసి అతని ప్రకటెముకలో ఒక దాన్ని తీసి స్త్రీనిగా నిర్మించినట్లుగా నేను గమనించాను. ఆ యొక్క వాక్య భాగాన్ని నేను చదివాను. అంటే దేవుడు ఆదాంకి ఆపరేషన్ చేసి ఉన్నాడు. ఆపరేషన్ చేయాలంటే మనిషికి గాఢ నిద్ర అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత నాలో ఈ ఆలోచన వచ్చింది, దాని ప్రకారమే నేను యొక్క క్లోరోఫామ్ అనేటువంటి మత్తుమందు నన్ను కనిపెట్టడం జరిగింది. నేను ఈరోజు నీ యొక్క మత్తుమందు కనిపెట్టానంటే దానికి ఒకే ఒక కారణం, నేను బైబిల్ని శ్రద్ధగా చదవడమే అని గొప్ప సాక్ష్యం చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అనేక రకాల కోచింగ్లు ఇప్పిస్తుంటారు. ఎంత డబ్బు అయినా సరే వెచ్చించి వాళ్ళని చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేస్తుంటారు. రీసెంట్గా కూడా ఈ యొక్క కోడింగ్ అనేది మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అవుతారని కొన్ని యాడ్స్ మనం చూస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు చాలా అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లల గురించి ఇంత అధికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఒకే ఒక పని చేస్తే చాలు, మీ పిల్లలు ఉన్నతులు అవుతారు. అదేంటంటే మీ పిల్లలకి చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యం చదవడం నేర్పించండి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. తప్పనిసరిగా మీ పిల్లలు గొప్ప జ్ఞానవంతులు అవుతారు. అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.